హలో గాయ సర్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టీవీ యాక్చువల్గా ఖైరదాబాదు వచ్చాను సో ఖైరదాబాద్లో అసలు అప్డేషన్ ఇప్పటివరకు ఏంటి ఎలా జరుగుతున్నాయి పనులు అని చూడడానికి సో యాక్చువల్లీ ఏంటంటే బాడీ వర్క్ ఏదైతే ఉంటుందో అంతా కంప్లీట్ అయిపోయింది అంటే వెల్డింగ్స్ అండ్ లెగ్స్ దగ్గర నుంచి ఎల్బో దగ్గర నుంచి వినాయకుడి బొజ్జ కానీ అట్ ద సేమ్ టైం హెడ్ కానీ మెయిన్ హెడ్ కూడా వెళ్ళిపోయింది సో కార్మికులు చూసారు కదా వెల్డింగ్ కొడుతున్నారు అయితే ఉన్న మిగతా సైడ్కి వచ్చే తలలు అండ్ కింద బేస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాయి ఈ ఫ్లవర్ లోటస్ ఉంది కదా ఇది అంతా కంప్లీట్ అయిపోయింది లెగ్స్ చూస్తున్నారు కదా ఈ లెగ్స్ ఇదంతా అంటే వెల్డింగ్తో చేసేటువంటి బాడీ పార్ట్స్ అన్నీ మొత్తం వినాయకుడు రెడీ అయిపోయాడు అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ కాకపోతే ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఈ తల కనబడుతుంది కదా ఇంకో వినాయకుడి తల అంటే సైడ్ వస్తే కదా ఇటు అటు త్రూ అవి కూడా రెడీ అయిపోయినాయి ఇది ఇప్పుడు పైకి తీసుకెళ్తారు పైకి తీసుకెళ్ళి అటు అటాచ్ చేసేస్తే మొత్తం బాడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు అంతా బాడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో చూస్తున్నారుగా మిగతా హెడ్స్ కూడా వెల్డింగ్ చేస్తున్నారు అంటే వినాయకుడు అయితే రెడీ రెడీ అయిపోయినాయి ఇక మట్టి గడ్డి అంతా పెట్టేసి ఇక అంతా పెట్టేసిన తర్వాత అప్పుడు కలర్ చేస్తారు ఈజీలీ ఇంకా టైం చాలా పడుతుంది ఇది వెల్డింగ్ అది తొండం అనమాట అది తొండం వెల్డింగ్ చేస్తున్నారు సో తొండం ఇంకో ఇంకో తల అనమాట అంటే బాడీ వర్క్తో సహా టాప్ నుంచి అంటే హెడ్ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు డెఫినెట్లీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది చాలా అంటే యాక్చువల్లీ నిన్న ఫుల్ వర్షం ఉండే కదా సో వర్షం వల్ల ఏమైపోయింది అంటే కొంచెం వర్క్ ఆగుతూ వస్తున్నాయి సో వర్షంలో పని చేయలేరు బికాస్ ఆఫ్ దట్ హెవీ రేన్ ఉంది కదా వర్షంలో పని చేయలేరు అట్లా అని చెప్పి ఇప్పుడు ఈరోజు కొంచెం వర్షం అంతగా కొట్టలేదు కాబట్టి సో ఇప్పుడు ఈ తలని పైకి తీసుకెళ్తానమాట ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఫ్రమ్ ఎస్ఎస్ తెలుగు టీవీ అని చెప్పొచ్చు సో ఫ్రమ్ ఖైదాబాద్ అనమాట ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాయి ఏదంటే వర్క్ కొంచెం మూవ్ మూవ్ అవుతుంటే ఒక అప్డేట్ ఇస్తాను మూవ్ అవ్వకుండా అయితే ఇవ్వను సో వర్క్ ఏదైనా ముందుకు వెళ్తుందని డెఫినెట్గా ఇస్తాను అనమాట వర్షాలు పడడం వల్ల కొంచెం ఆగింది వర్క్ మళ్ళీ కంటిన్యూషన్ ఇప్పుడు ఈ తలని మొత్తం పైకి తీసుకెళ్తారు వినాయకుడు ఒక పక్క సైడ్ వచ్చే విగ్రహం అనమాట విగ్రహం ఒక తలని పైకి తీసుకెళ్తారు అంటే చాలా కష్టపడుతున్నారు కార్మికులు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు ఈ వర్షం వల్ల అలా కొంచెం ఓకి చాలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పొచ్చు డెఫినెట్లీ సో ఇంకా టైం కూడా ఎక్కువ లేదు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అంటే ఆగస్టు ట్వంటీ నైన్ కల్లా రెడీ అయిపోతే టూ డేస్ బిఫోర్ అని చెప్పారు చూసారు కదా ఎలా అంటే పైకి అలా కింద ఇంతమంది అంటే ఇంతమంది కార్మికులు కష్టపడతారు పైన వెల్డింగ్ చేసే వాళ్ళు అంతమంది ఆల్రెడీ పైన ఉన్నారు సో ఇంతమంది అంటే చాలామంది డైలీ ఇక్కడ చాలా వర్క్ చేస్తారు అన్నమాట అంటే నాన్ స్టాప్ వర్క్ చేస్తుంది వర్షం కొట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతున్నాయి అనమాట ఎగ్జాక్ట్లీ ఇది ఎక్స్క్లూజివ్ యూజువల్స్ అంట అంటే అంటే ఇప్పుడు ఏం లేదు అంటే జస్ట్ వినాయకుడు లోపల రెడీ అవుతుంటాడు ఈ పా ఈ కవర్స్ అంటే ఈ సైడ్ ఏదైతే కట్టెలు ఉన్నాయో ఇవన్నిటికీ సైడ్ కవర్స్ అన్నీ వచ్చేస్తాయి బికాజ్ మళ్ళీ విగ్రహం రెడీ అయ్యేటప్పుడు వర్షం పడితే అది ప్రాబ్లం అవుతుంది అనమాట సో అందువల్ల అవన్నీ మొత్తం ఫస్ట్ షెడ్ కంప్లీట్ అయితే వర్షం పడినా కూడా సైడ్న వాటర్ వెళ్ళిపోతాయి కదా అదే అనమాట సో చూడండి లాగుతున్నారు పైకి హెడ్ని